హలో ఫ్రెండ్స్, రుచికరమైన గోధుమ పిండి బొండాలు ఎలా చేయాలో చూద్దాం. నేను విజయ, మీరు చూస్తున్నారు విజయాస్ కుకింగ్. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1.5 కప్పుల వరకు నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఎలాంటి గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. మీరు కావాలంటే జల్లించైనా తీసుకోండి. నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను కాబట్టి జల్లించట్లేదు. 1.5 కప్పులు మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత పచ్చి కరివేపాకు 1-2 రెమ్మల వరకు వేస్తున్నాను. సన్నటి ముక్కల్లా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేను ఒకేసారి మిక్సీ అనేది చేస్తున్నాను. తర్వాత దీంతోపాటుగా రుచికి తగ్గట్టుగా 3 పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. తర్వాత మీడియం సైజు 2 బంగాళాదుంపలను చెక్కు తీసి ఇలా ముక్కల్లా కట్ చేసి నీళ్ళల్లో వేసాను. తర్వాత ఇలా కలుపుకొని ఇట్లా బాగా దీన్ని అనేది వాష్ చేసుకోవాలి 2-3 సార్లకు. వీటిలో పిండి పదార్థం ఉంటుంది కదా, అది పోయేటట్లుగా ఇలా బాగా కడిగి ఆ తర్వాత నీళ్లు లేకుండా ఈ యొక్క మిక్సీ జార్లో ఉంటున్న మిశ్రమంలోకి వీటిని వేసుకోవాలి. నేను 4-5 బేబీ పొటాటోస్ ఉంటాయి కదా మన దమ్మాలకు చేస్తాము, అవి అనేది తీసుకున్నానండి. మీడియం సైజు బంగాళాదుంపలైనా 1-2 తీసుకోండి. తర్వాత వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసేటప్పుడు చాలాసార్లు ఆ యొక్క బంగాళాదుంప నీటితోనే మిక్సీ అవుతుంది. అలా లేదు అనుకుంటే 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని అవసరానికి అనుగుణంగా నీళ్ళని వేసుకుంటే పేస్ట్ చేసుకోవాలి. అయితే నీళ్లు వేసే బదులుగా మీరు మజ్జిగ కనుక వేసుకున్నారంటే బాగుంటుంది. మజ్జిగ అందుబాటులో ఉండకపోతే నీళ్ళతోనే ఇలా కలుపుకోండి. ఇలా మరోసారి నేను మిక్సీ చేశాను బాగా స్మూత్ పేస్ట్లా అయ్యేంతవరకుగా. తర్వాత దీనిని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. దీంట్లోకి నేను ఇంగువ వేసుకుంటున్నాను 1 హాఫ్ స్పూన్ వరకు. నూనె పదార్థం కాబట్టి ఇంగువ మంచి అరుగుదలగా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న పీసెస్లా నేను అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ చేసేటప్పుడే వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకుంటున్నాను. తర్వాత సన్నటి పచ్చిమిరపకాయల ముక్కలు అండి, 2 పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నటి ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను, కొంచెం పులుపుదనం కోసం. తర్వాత కొత్తిమీరను సన్నటి ముక్కల్లా కట్ చేసుకుని అది కూడా వేసుకుంటున్నాను 1 స్పూన్ వరకు. తర్వాత ఎక్స్ట్రా క్రిస్పీనెస్ ఉండడానికి 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇది కూడా నేను జల్లించి తీసుకున్నాను. మరాడిచ్చిన బియ్యం పిండి అండి, ఇంట్లో ఉంది అదే వేసుకుంటున్నాను. తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత గోరువెచ్చటి నూనెను 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. నూనె గోరువెచ్చగా ఎందుకుండంటే నేను బొండలు వేయడానికి కడాయిని పెట్టి నూనెను వేడి చేస్తున్నానండి, అందుకే అది గోరువెచ్చగా అయ్యింది. ఆ 1 స్పూన్ 2 స్పూన్ల వరకు ఆ యొక్క నూనె అనేది వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి రుచికి తగ్గట్టుగా. మరి అన్నీ వేసుకొని సాల్ట్ వేసుకోకపోతే ఎలా అండి, అందుకే నేను లాస్ట్లో వేసాను. వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత మీరు కావాలంటే టైం ఉంటే 1 అరగంట సేపు రెస్ట్ ఇవ్వడానికి సైడ్ ఉంచుకోండి. టైం లేకపోయినా వెంటనే వేసుకున్నా కూడా ఇవి చాలా బాగా వస్తాయి. తర్వాత స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేడి చేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియంలోకి మంటను ఉంచుకుంటూ ఇప్పుడు ఏదన్నా చిన్న గుంత గంటెతో మొత్తం పై సైడ్ నుంచి కాకుండా చాలా దగ్గరగా ఇలా చిన్న చిన్న బిల్లల్లా వేసుకోవాలి. మీరు కావాలంటే పెద్ద సైజు పూరిల్లా కూడా వేసుకోవచ్చు. ఇలా బొండాలు కాబట్టి గోధుమ పిండి బొండాలు అని చెప్పాను కాబట్టి ఇలా చిన్న చిన్నగా ఒకే దగ్గర వేసుకోవాలి. నూనెలో చాలా కింద నుంచి వేసుకోవాలి. చేయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నూనెలో కాబట్టి 2 సైడ్లు సమానంగా కాలేటట్టుగా చూసుకోవాలి. ఇవి బోండాలు నూనెలో వేసిన తర్వాత ఇలా బోండాల్లాగా వస్తాయి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇక నూనెలో నుంచి తీసి కొంచెం ఎక్స్ట్రా నూనెను అనేది ఈ విధంగా ఉడిచేస్తూ ఆ తర్వాత పల్లీల చట్నీతో అయినా సరే టమాటా కచప్తో అయినా సరే దీన్ని కనుక సర్వ్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బంగాళదుంప, గోధుమ పిండి, అది కాక బియ్యం పిండి ఇవన్నీ వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. లోపల సైడు ఇలా పూరిలా ఉంటుందండి. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. టిఫిన్ బాక్స్లోకి అయితే పిల్లలకు చాలా బాగా ఇష్టపడి తింటారు. స్నాక్స్లా కూడా తినేయచ్చు. ఇంకా నా వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.